గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తవ్వడానికి మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని డైరెక్టర్ శంకర్ అన్నారు. భారతీయుడు 2 రిలీజ్ అవ్వగానే పెండింగ్ పార్ట్ ను పూర్తి చేస్తానని చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 జూలై 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శంకర్ మీడియాతో మాట్లాడారు. గేమ్ చేంజర్ భారతీయుడు 2 సినిమాలో 2 వేటిగా వే డిఫరెంట్ అని, ఆ 2 సినిమాల కథలకు ఎలాంటి లింక్ లేదని చెప్పారు డైరెక్టర్ శంకర్. సీక్వెల్ చేయడానికి గేమ్ చేంజర్ కథలో ఎలాంటి మలుపులు లేవు కాబట్టి అలాంటి ప్రయత్నం ఏది చేయటం లేదని అన్నారు. భారతీయుడు 2 మూవీకి 3 పార్ట్ కూడా ఉందని, మరో 6 నెలల్లో దాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగే కథ కావడంతో నిడివి పెరిగిందని, ప్రతి సీన్ ఆడియన్స్ ను కట్టి పడేస్తుందని శంకర్ అన్నారు. ఎడిటింగ్ లో ఒక్క సీన్ కూడా తీసేయడానికి తన మనసు అంగీకరించలేదని తెలిపారు. అందుకే భారతీయుడు 3 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. ఫ్యూచర్ లో జేమ్స్ బాండ్ లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నానని, అలాగే హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్స్ తో సినిమాలు చేసే ఆలోచన ఉందని చెప్పారు. విఎఫ్ఎక్స్ ను ఉపయోగించుకుని డిఫరెంట్ మూవీస్ తెరకెక్కించే ఆలోచన ఉందన్నారు డైరెక్టర్ శంకర్. శంకర్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చిందని, కానీ ఆ విషయం చెప్పాక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఎగ్జైట్ అవ్వకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని తెలిపారు. రజనీకాంత్, కమల్ హాసన్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేశానన్నారు, కానీ కమల్ హాసన్ బిజీగా ఉండటంతో కుదరలేదని చెప్పారు. తన దృష్టిలో ఏఐ కన్నా మనిషి ఆలోచనలే శక్తివంతమైనదని అన్నారు. తప్పకుండా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తాను. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో 12th ఫెయిల్ మూవీ తనకెంతో బాగా నచ్చిందని చెప్పారు. ఇలా సినిమాలతో పాటు తన వ్యక్తిగత ఇష్టాలను కూడా మీడియాతో శంకర్ షేర్ చేసుకున్నారు.